ప్రకాశం జిల్లా చీరాల పేరాల కూరగాయల మార్కెట్లో ఆకతాయిలు సిగరెట్ తాగి విసిరివేయడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న చీరాల అగ్నిమాపక శాఖ అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా మెకానిక్ దుకాణం నిర్వహిస్తున్న దుకాణ నిర్వాహకుడు మాట్లాడుతూ నా దుకాణాలకు వేసిన బోరు పైప్స్ కూడా తగలబడిపోయాయని తెలిపారు. ఇంటి దగ్గర ఉండే పొగ వస్తుందని ఇంట్లో చేస్తున్నారు. మా ఇంటి దగ్గరే కదా నేను వస్తుంది. ఉదయం చదువుతుంది పొగ వస్తుందండి. కొంచెం దీనికి ఇంత ముందు కూడా కమిషనర్ గారు వచ్చారు, ఇక్కడ తాళాలు అవి చేపిస్తాను, అక్కడ టాయిలెట్స్ పోయడానికి మొత్తం వైనం చేసి చేస్తానని చెప్పున్నారు. కానీ వర్క్ అయితే ఏం జరగలేదు. కానీ ఇప్పుడు ఇంత ఘోరం జరిగింది. ఇక్కడ టయానికి మన వాళ్ళు ఉండి ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయడం వల్ల టైం టు టైం వచ్చి టయానికి వచ్చి ఆర్పడం జరిగింది. ఎవరు లేదు, ఎవరు లేకుండా ఏదో అర్ధరాత్రి అపరాత్రి జరిగింది. ఆ టైంలో పరిస్థితి ఉన్న కుట్లన్నీ తగలబడతాయి. నేను షెడ్లో బళ్ళు పట్టుకొని వెళ్తాను. నేను నా షెడ్ వెనకాలి జరిగింది. ఇది నా సర్వీస్ పాయింట్ అనుకుంది. మోటార్ బోర్ వెనకేసింది. నేను ఆ పైపులన్నీ కాలిపోయినాయి నాకు. ఇప్పుడు ఆ మోటార్ అయితే వర్క్ చేసిద్దా లేదా అనేది కూడా తెలియదు. దయచేసి మా కమిషనర్ గారు కొంచెం దీనికి వైనం చేసి ఆ టాయిలెట్స్ కానీ లెట్రిన్ వాళ్ళు కూర్చోటానికి కానీ ఏదైనా వైనం చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నామండి. వాచ్మెన్ మార్కెట్ తరపు నుంచి మాకు ఒక యూనియన్ ఉంది. మా పేషెంట్ గారు ఇంకా లేరు ఇక్కడ, అంటే ఆదివారం కదా ఎవరు లేరు. మాకు యూనియన్ ఉంది. ఆ యూనియన్ తరపు నుంచి ఆల్రెడీ చెప్పుకుంటున్నాం మేము. కమిషనర్ గారు వచ్చారు చెప్పుకున్నారు, కానీ వర్క్ అయితే ఏమి స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ సంఘటన చూసైనా కొంచెం తొందరగా అలాంటి వాళ్ళకి సకాలం వాళ్ళు లెట్రిన్ కూర్చోటానికి కానీ టాయిలెట్ పోయడానికి కానీ కొంచెం ఏదైనా సరి చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పి మేము కోరుతున్నాం.